గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పలు కార్యాలయాల్లో కలియ తిరిగి అధికారుల పనితీరును ప్రశ్నించారు. వాలంటీర్లు సర్వే పూర్తి చేయాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదన్నారు. నచ్చెప్పుకోవాలి. సర్వేలో డిస్టర్బ్ చేసి తీసుకొచ్చి సర్వే మొత్తం బ్రష్ పెట్టేసి ఎట్లా? ఈరోజు సర్వే నవశకం సర్వే ఒకటి, హౌస్ సైట్స్ ఒకటి, ఈ రెండు మాకు ప్రాధాన్యత అంశాలు. ఈ ప్రాధాన్యత అంశాలని పరిశీలించడానికి ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ఏంటనేది చూడడానికి వచ్చాం. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ కొంచెం వెనకబడి ఉన్నట్టు గుర్తించాం. బట్ ఆయన రేపటికల్లా కంప్లీట్ చేస్తామంటున్నారు, రేపటికల్లా అవకాశం ఇచ్చాం. ముఖ్యంగా వాలంటీర్లని పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా సర్వే చేయించండి. ఎవరన్నా మానేస్తే మాత్రం ఊరుకోవద్దు. ఓకే, సో జాగ్రత్తగా చేసి రేపు రాత్రికి డేటా ఎంట్రీ కంప్లీట్ చేయమని చెప్పి చెప్తున్నాం. మనకి 7వ తారీఖు లాస్ట్ డేట్ డేటా ఎంట్రీ చేయడానికి. సో 7కల్లా ఫైనల్ లిస్ట్ లాస్ట్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి 9వ తారీఖు నాటికల్లా ప్రింట్ చేసి మనం అన్ని వార్డ్ సెక్రటేరియట్స్లో అవి ఎగ్జిబిట్ చేయాలి. తర్వాత వాటి మీద అప్లికేషన్స్ క్లెయిమ్స్ ఇన్వైట్ చేసి తర్వాత నామసభలు జరిపి తర్వాత 20వ తారీఖుకల్లా ఫైనల్ లిస్ట్ తయారు. సార్ ఎంతమంది ఎంప్లాయీస్? రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో 460 సచివాలయాలు ఉన్నాయి. మొత్తం 1130 సార్. ఎంతమంది తీసుకున్నారు సార్ ఇప్పటి వరకు మనకి సచివాలయంలో? మనకి ఎంప్లాయీస్ అంటారా? 10230 మంది రిక్రూట్ అయ్యారు. 11279 మందికి 10230 మంది రిక్రూట్ అయ్యారు. అందులో కొంతమంది చేస్తారా లేదా అని తెలియట్లేదు. ఎందుకంటే మనం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులు టైం ఇస్తాం కదా, ఇంకా 4 రోజులు కాలా కొంతమంది. సో ఇంకొక 15 రోజులు కానీ తెలియదు మనకి ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది మానేశారని. ఎలా ఉందండి పరిస్థితి? ఇదివరకే ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవనే వాళ్ళు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తుంటే వచ్చి జాయిన్ అవ్వట్లేదు, రిలింక్విష్ చేస్తున్నారు. అది అలా ఉంది పరిస్థితి. ఓకే.